నమస్కారం, మన మీ మాహురి కథలకు స్వాగతం. తిరుమల కథలు ఎపిసోడ్ నంబర్ 19 కు స్వాగతం. ఇప్పుడంటే కొండకి నడిచి వెళ్లే వాళ్ళ సామాన్లను కొండపైకి చేరవేయడానికి ఉచిత రవాణా సదుపాయం, కొండ మీద ఉచిత దర్శన సదుపాయం, కొండ మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగడానికి ఉచిత బస్సు సదుపాయం, తలనీలాలు సమర్పణకు రుసుము లేని విధానం, ఉచిత భోజన సదుపాయం, ఇన్ని రకాల సదుపాయాలు భక్తులకు లభిస్తున్నాయి. కానీ ఒకప్పుడు భక్తుల్ని తిరుమల కొండకి రండి రండి అని ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచి పిలిపించి కొండ ఎక్కడానికి కూడా పన్ను వసూలు చేసేవారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం 18వ శతాబ్దంలో ఆర్కాట్ నవాబు ఆధీనంలోకి వచ్చింది. తిరుమల ఆలయం నుండి మిగులు నిధులు నవాబు వసూలు చేసుకోవడానికి రెంటర్ విధానం ప్రవేశపెట్టారు. అందరికంటే ఎక్కువ ధనం ఇచ్చిన వారికి ఏటా ఆలయ పరిపాలన అప్పగించేవారు. అతన్ని రెంటర్ అని పిలిచేవారు. కిస్తు అంటే రెంటు ఇచ్చేవాడు కాబట్టి రెంటర్ అని కంపెనీ వారి హయాంలో పిలవడం మొదలైంది. అతను ఆలయం నుండి ఎంత ఆదాయమన్నా సంపాదించుకోవచ్చు, నవాబుకి మాత్రం సంవత్సరానికి ఇంత అని చెల్లించాలి. ఇలా మొదలైన రెంటర్ విధానం గురించి ఆనందరంగన్ పిల్లై అనే ఆయన తన డైరీలో చాలా వివరాలు రాశారు. తరువాత కాలంలో మెకంజీ రిపోర్టులు కొన్ని వివరాలు, తర్వాత ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ స్ట్రాటన్ తయారు చేసిన రిపోర్టు, ఆ తర్వాత 1820వ ప్రాంతంలో అప్పటి కలెక్టర్ గ్రీన్ తయారు చేసిన రిపోర్టుల ద్వారా చాలా ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇప్పటికీ చిత్తూరులో ఉన్న గ్రీన్స్పేట ఈయన పేరుతోనే వచ్చింది. 1750 నుండి 51వ సంవత్సరంలో ఆలయం శ్రీనివాసాచారి అనే రెంటర్ నుండి వాసుదేవాచారి అనే రెంటర్కు అప్పగించబడినట్లు తెలుస్తోంది. ఆర్కాట్ నవాబుకు ఓ సంవత్సరపు శిస్తు అంటే రెంటు చెల్లించకుండా ఆలయం వదిలి శ్రీనివాసాచారి పారిపోయాడట. అప్పుడు వాసుదేవాచారికి పాత బాకీల కింద 100,000 పగోడాలు, సంవత్సరానికి రెంటు కింద 47,000 పగోడాలు చెల్లించే విధంగా ఒప్పందం అయింది. అప్పటికి రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో రాతపూర్వక పత్రాలు ఏర్పాటు చేసుకోలేదు. ఆ తర్వాత కూడా దాదాపు 50 సంవత్సరాలు ఈ రెంటర్ ద్వారా ఆలయ నిర్వహణ వ్యవస్థ కొనసాగింది. ఈ రెంటర్ నుండి వచ్చే ఆదాయాన్ని ఈస్టిండియా కంపెనీ వారికి రాసిచ్చాడు ఆ ఆర్కాట్ నవాబు. కానీ చంద్రగిరిలో ఉన్న ఆర్కాట్ నవాబు తమ్ముడు కంపెనీ వారికి ఆదాయం సరిగ్గా ఇవ్వకపోవటంతో ఆ తర్వాత ఫ్రెంచి సైన్యాలు మరాఠా దాడుల నేపథ్యంలో నెమ్మదిగా కంపెనీ వారు తిరుమల ఆలయం విషయంలో శ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. రెంటర్ నుండి ఆదాయం సక్రమంగా రాబట్టడానికి ఒక తహసీల్దారు కృష్ణాది పంత్ని ఆలయంలో నియమించారు. దొరికిన ఆధారాలను బట్టి రెంటర్లు ఆలయ ఆదాయం పెంచడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దేశ దేశాలకు గోసాయిలను, బైరాగులను, ఉదాసీయులను పంపి కానుకలను ఆలయం తరపున వసూలు చేసే ఏర్పాట్లు చేయడం, వీరి ద్వారా ఆలయానికి ఆయా ప్రాంతాల నుండి యాత్రికుల గుంపులను తెచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మెకంజీ మాన్యుస్క్రిప్ట్లో ఆ రోజుల్లో ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చేవారో వివరంగా చెప్పబడింది. ఉత్తర దేశంలోని కాశీ, గయా, ప్రయాగ, హరిద్వార్, కాశ్మీర్, ఉజ్జయిని, బాబయోల, అయోధ్య, జగన్నాథ్ ప్రాంతాల నుంచి, దక్షిణ దేశంలోని ఆర్కాటు, తిరునల్వేలి, మధురై, రామేశ్వరం, మల్లేయాల్ అంటే ఇప్పటి మలయాళు, అనంతశయనం అంటే ఇప్పటి తిరువనంతపురం ప్రాంతాల నుంచి, తూర్పు దేశంలోని చెన్నపట్నం, మద్రాసు, కాళహస్తి అంటే ఇప్పటి కాళహస్తి, నెల్లూరు, బందరు అంటే ఇప్పటి మచిలీపట్నం, రాజమండ్రి, సామర్లకోట ప్రాంతాల నుంచి, పశ్చిమ దేశంలోని శ్రీరంగపట్టణం, చెదనూరు, ఉడిపి, సుబ్రహ్మణ్య, గోవా, గోకర్ణం, ఇక్కేలి, గుత్తి, అదోని, హరిహర, బళ్ళారి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేవారు. ఇలా హిందువులు నివసించే అన్ని ప్రదేశాల నుండి కన్నడులు, గుజరులు అంటే గుజరాతీలు, మహూర్వాడ, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కొంకణ, మలయాళి అంటే ఇప్పటి మలయాళీలు వచ్చేవారని మెకంజీ రాస్తూ, ఆయా ప్రాంతాల నుంచి యాత్రికులు గుంపులుగా వచ్చేవారని, లేదా బ్రాహ్మణుల ద్వారా, గోసాయిల ద్వారా, బైరాగుల ద్వారా లేదా ఉదాసీల ద్వారా కానుకలు పంపేవారని చెప్పారు. వారి వారి హోదాలను, ఇచ్చిన కానుకలను బట్టి వారందరికీ ఆలయ మర్యాదలు చేసేవారట. ముసల్మానులు అంటే అప్పట్లో మ్లేచ్చులు అనేవారు. ఇంగ్లీషు వారు కూడా ఈ దేవుడికి మొక్కులు మొక్కుకుని కానుకలు 1,000 రూపాయల్లో పంపేవారని ప్రత్యేకంగా మెకంజీ రాశారు. ఈ ప్రాంతంలో ప్రయాణాలు ఇబ్బంది లేకుండా జరిగితే ఆలయం ఆదాయం బాగా ఉంటుందని, యాత్రికులకు దారిలో ఇబ్బందులు కలిగితే ఆలయ ఆదాయం పడిపోయేదని రాశారు. ఈయన తాను సేకరించిన వివరాల్లో 1700 నుంచి 1800 వరకు ఆలయం అమలుదారులు అంటే రెంటర్లు నియమించిన మేనేజర్లు ఏ సంవత్సరంలో ఎవరున్నారో అలా 28 మంది అమలుదారులు వివరాలు కూడా ఇచ్చారు. అందులో 1700 నుండి 1744 వరకు ఆర్కాట్ నవాబు తరపున దావుద్ ఖాను, సాదుల్లా ఖాను, సర్దార్ అలీ కొండ కింద నుండే వ్యవహారాలు చూసేవారట.
ఆ తర్వాత హిందువులను అమలుదారులుగా నియమించేవారట. ఇందులో 34 సంవత్సరాలు, పలు దఫాలుగా ఒకసారి 18 సంవత్సరాలు, ఒకసారి 12 సంవత్సరాలు ఇలా శ్రీనివాసాచారి అనే ఆయన అమలుదారుగా ఉండేవారని తెలుస్తోంది. ఈ అమలుదారులకు నెలకు 100 రూపాయల జీతమే కాకుండా ఆలయానికి వచ్చే ఆదాయంలో 5% వాటా ఇచ్చేవారని ఆర్కాటు జిల్లా కలెక్టర్ రిపోర్టులో తెలుస్తోంది. ఆలయ ఆదాయం పెంచడానికి ప్రోత్సాహకంగా ఇలా ఆదాయంలో భాగం ఇచ్చేవారు. అమలుదారు బాధ్యతలను ఇప్పటి కార్యనిర్వహణ అధికారి బాధ్యతలు అని అనుకోవచ్చు. అతను రెంటర్ తరపున పనిచేసేవారు. రెంటర్కు ఈనాటి పాలక మండలి అధికారులు అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా ఉంటాయని అనుకోవచ్చు. ఈ కాలంలో ఆదాయం పెంచడానికి చేసిన కార్యక్రమాల విషయానికి వస్తే ఆర్జిత సేవలకు రుసుములు పెంచడం, గోసాయులను, బైరాగులను, ఇతరులను వివిధ ప్రాంతాలకు నియమించిన బ్రహ్మోత్సవాలకు 3-4 నెలల ముందే ఆలయ పతాకాలు ఇచ్చి కానుకల సేకరణకు ఆయా ప్రాంతాల నుండి యాత్రికుల గుంపులను ఉత్సవాలకు తిరుమలకు తేవడానికి ఏర్పాటు. కొండ ఎక్కే ప్రతి యాత్రికునిపై యాత్రిక పన్ను, మనిషికి 5 కాసులు, కొండ ఎక్కబోయే ముందు వసూలు చేసేవారు. పుష్కరిణిలో స్నానం చేసేవారికి సంకల్పాలు, తర్పణాలు నిర్వహించడానికి పురోహితుల నిర్వహణలో కాంట్రాక్టు. కపిలతీర్థంలో పితృకర్మలు చేయించడానికి పురోహితుల నిర్వహణ కాంట్రాక్టు. కపిలతీర్థంలో తలనీలాలు ఇచ్చే కాంట్రాక్ట్ హజింగూట. అలాగే కొండపైన కూడా తలనీలాలు ఇచ్చే ఏర్పాటు మొదలుపెట్టి దానికి ఒక కాంట్రాక్టు. ఎక్కువ కానుకలు చెల్లించే యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, బహుమానాలు. వర్తన, స్వామివారి అలంకారానికి ఇచ్చిన నగలు, వాహనాలు, గుర్రాలు, ఇతర అన్ని బహుమానాల విలువకు సరిగ్గా నగదు దేవస్థానానికి చెల్లించడం. నైవేద్యాలు చేయించాలంటే ప్రత్యేక రుసుము. ఆమంత్రణ ఉత్సవాలు, ప్రత్యేక వాహన సేవలకు రుసుము. ఊకాయ పచ్చడి సేవ అంటే తక్కువ రుసుము. పేద యాత్రికులు కూడా సేవ చేయడానికి వీలుగా నైవేద్యాలు, అన్నప్రసాదాలు, పడిప్రసాదాలు యాత్రికులకు అమ్మడం. స్వామివారికి అలంకరించిన వస్త్రాలు లేదా ప్రత్యేక ప్రసాదాల విక్రయం. వగపడి భక్ష్య నైవేద్యాల విక్రయం. పొగాకు, గంజాయి తోటల్ని కొండపై పెంచి ఆదాయం రాబట్టుకోవడం. ముంతూరు బుగ్గుడి, టంకుబుడ్డి దుకాణదారుల నుండి వసూలు చేసే రుసుము. నామాల అంగడి రుసుము. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ యాత్రికుల నుండి, వారిపై ఆధారపడే వర్తకులు, క్షురకులు, బ్రాహ్మణ పురోహితుల నుండి రకరకాల రుసుములు ప్రవేశపెట్టారు. ఇవన్నీ ముస్లమానుల ఆధీనంలోకి ఆలయం వచ్చిన తర్వాత, వారు రెంటర్లకు ఆలయ పాలన బాధ్యతలను వేలం వేసిన తర్వాతే ప్రవేశపెట్టబడినవి. ప్రతి రెంటరు ఆదాయం పెంచడానికి కొత్త కొత్త రుసుములు వేయడం జరిగింది. కొండ మీద దొరికే ఎర్రచందనంతో చేసిన బొమ్మల మీద కూడా రుసుము వసూలు చేసేవారు. ఇవన్నీ ఆర్కాటు కలెక్టర్ స్ట్రాను తన నివేదికలో పొందుపరిచి 1820లో కొండకు వెళ్లే యాత్రికులపై పన్నులు వేయడం సబబు కాదని, వాటిని ఎత్తివేయాలని కంపెనీ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇక ఆ తర్వాత జీతాలు ఇవ్వటం లేదని సైన్యం పనిచేయడానికి తిరస్కరించారు. దానికి పరిష్కారం తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఈస్ట్ ఇండియా కంపెనీకి కుదువ పెట్టడమా. అలా చేసి కొత్త చరిత్ర సృష్టించుకున్నాడు ఆర్కాటు నవాబు. అతను కుర్ర నవాబులేండి. 18వ శతాబ్దం మొదటి భాగంలో తిరుపతి ప్రాంతంలో పరిస్థితులు తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ వారు తయారు చేసిన కంట్రీ కరస్పాండెన్స్ ఒక ఆధారం. ఆ కాలంలో అధికారులు దేశంలో పలు ప్రదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక కార్యాలయానికి మరొక కార్యాలయానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ఏమి జరిగి ఉంటుందో ఊహించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ కాలంలో ఒకవైపు ఆర్కాట్ నవాబు, కంపెనీ వారికి అతనితో సంబంధాలు, రెండవ వైపు ఆర్కాట్ నవాబుకు తిరుమల ఆలయానికి సంబంధించిన లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, మధ్యలో మరాఠీల దండయాత్రలు, ఆలయ స్వాధీనం చేసుకోవడానికి వారి ప్రయత్నాలు, ఇలా కొన్ని విషయాలు ఆ ప్రత్యుత్తరాల ద్వారా తెలుస్తాయి. అలాంటిదే ఒక తిరుమల ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగిందో చూద్దాం. ఆర్కాటుకు దగ్గరలో ఉన్న కొడగంటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పనిచేసే ఉద్యోగి రావినూతల అడియప్ప 1740వ సంవత్సరం మే 18వ తారీఖున అతను రాసిన ఉత్తరం ప్రకారం మరాఠాల నాయకుడు బాజీరావు, అతని తల్లి, అతని భార్య తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి దర్శనం ఏర్పాటు చేయడానికి ఆర్కాటు నుండి కృష్ణాజీ పంతులు అనే ఆయన తిరుపతికి వెళ్లాడు. ఇదే రావినూతల ఆడియప్ప ఇంగ్లీషు వారికి ఇంకొక ఉత్తరం 1740 సెప్టెంబర్ 27వ తారీఖున రాశాడు. అది చిన్నపట్నంలో అక్టోబర్ 1న అందింది. ఆ ఉత్తరం సారాంశం, తిరుపతి ఆలయం అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిధులను ఆర్కాట్ నవాబు పూర్తిగా రాబట్టుకుంటున్నాడని, అలా వస్తున్న ఆలయ ఆదాయం నుండి మరాఠాల వకీళ్లకు 50,000 రూపాయలు ముట్టట చెప్పమని నవాబు ఆదేశించాడని, అలా చేయడానికి కారణం మరాఠా వారి ఒత్తిడికి తట్టుకోలేక వారు అడిగిన నగదు తాను నేరుగా ఇవ్వలేక నవాబు తనకు ఆలయం నుండి వస్తున్న నిధుల నుండి మరాఠాలకు ఆ డబ్బు ఇవ్వమన్నాడని,
అలా వకీళ్లకు ఇచ్చిన డబ్బులో నుంచి 20,000 రూపాయలు తిరుమల దేవాలయంలో దేవదాయాలకు దానం చేయమని వకీళ్లను బాజీరావు అంటే మరాఠాల నాయకుడు ఆదేశించాడని, అందుకే ఆ వకీళ్లు ఆలయానికి ఆ ధనం దానంగా ఇచ్చారని తెలుపుతూ దానికి కారణం కూడా సూచించాడు. అంతకు కొన్ని నెలల ముందు అంటే మే 18న బాజీరావు భార్య తల్లి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారు చేయదలుచుకున్న దేవదేయాలే అయి ఉండొచ్చని కూడా రాశాడు. ఈ ఉత్తరాల ద్వారా ఆ రోజుల్లో నవాబు సబ్దర్ అలీ ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నాడో తెలుస్తుంది. ఇంకో ఉత్తరంలో ఉన్న విషయం ఏంటంటే మరాఠాల తరపున వకీళ్లు నవాబును చాలా డబ్బు ఇవ్వమని బలవంతం చేశారు. మరాఠాలంటే గిట్టకపోయినా వారు చేసిన అవమానాలు భరించలేకపోయినా నవాబు ఈ వకీళ్లను సాదరంగా ఆహ్వానించాల్సి వచ్చింది. వారి ఖర్చులకు కొంత సొమ్ము నవాబు ఇచ్చాడు. అంతేకాక మరాఠా నాయకులకు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. అలా చేసిన ఒప్పందం తీర్చడానికే ఆలయ నిధుల నుండి తనకు రావాల్సిన డబ్బు నుండి 50,000 రూపాయలు మరాఠాల వకీళ్లకు ఇవ్వమన్నాడు. ఆ డబ్బు వసూలు చేసుకురమ్మని మరాఠా వకీళ్లు వాళ్ళ మనుషులను తిరుపతి పంపగా వాళ్ళకి ఆ ధనం అందజేయడం జరిగింది. ఆ ధనం నుంచే వకీళ్ల ఆదేశాల ప్రకారం వారి మనుషులు 20,000 రూపాయలు దేవదేయ దానాలు ఆలయానికి చేశారు. మిగిలిన 30,000తో వకీళ్ల మనుషులు తిరిగి వెళ్లారు. మరాఠాలకు నవాబు ఇస్తానన్న మిగతా 50,000 ఇచ్చాడో లేదో నాకు తెలియదు అని ఈ అడియప్ప ఆంగ్లేయులకి ఉత్తరం ద్వారా సమాచారం అందజేశాడు. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టి ఇంకో లేఖ కూడా ఉంది. 1740 జూలై 9వ తారీఖు ఫోర్ట్ సెయింట్ జార్జ్ అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ FSG బొంబాయికి రాసిన ఉత్తరం. మరాఠాలకు నవాబు ఇస్తానన్న డబ్బులో ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది. వాళ్ళ వకీళ్లు కూడా ఈ పెద్ద మొత్తం కోసం చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఘట్టా సింగు రఘుజీ గారి నాయకత్వంలో 40,000 మరాఠా సైన్యం ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న మరాఠాలు ఇంకా 20,000 సైన్యాన్ని సిద్ధాజీ నాయకత్వంలో ఇక్కడకు పంపారు. ఈ సైన్యాలన్నీ ఇప్పటి మైసూరు ప్రాంతంలో ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారు ఇంకా కొంత దక్షిణాన్ని చొచ్చుకు వెళ్ళి ఆ తర్వాతే తిరిగి ఉత్తరానికి ప్రయాణం అవ్వచ్చని, ఈ రాజ్యం ప్రాంతం అంతా పరిపాలన లేక ప్రభుత్వం ప్రజలను రక్షించడానికి తమను సంరక్షించుకోవడానికి లేదా సైన్యం లేక అరాచక పరిస్థితిలో ఉంది, నవాబు చనిపోయాడు, అతని కొడుకు ఇప్పుడు నవాబు అయ్యాడు, నవాబు బతికి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వారి సైన్యానికి జీతాలు ఇవ్వలేకపోవడంతో సైనికులు పాత బాకీలు తీరిస్తే కానీ పని చేయమని నిరాకరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో నవాబు కొడుకు చనిపోయాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నవాబు 2వ కొడుకుతో ఒప్పందానికి వచ్చారు. ధన సహాయం సైన్య సహాయం చేయడానికి ఒప్పుకొని దానికి ప్రతిఫలంగా తిరుమల ఆలయ నిధులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి సంవత్సరం ఇవ్వాలని, రాయలసీమ జిల్లాలు ఇంగ్లీషు కంపెనీ వారి పరం చేయాలన్నది ఒప్పందం. నవాబు చేసేది లేక చేతకాక ఇంగ్లీషు వారి షరతులకు ఒప్పుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ కుర్ర నవాబు తన అవసరాల కోసం తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఈస్ట్ ఇండియా కంపెనీకి కుదువ పెట్టాడు. అలా తిరుమల ఆలయం ఆదాయం అప్పటి నుండి ఆర్కాట్ నవాబు ద్వారా ఇంగ్లీష్ కంపెనీ వారికి చేరేది. మరి ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తిరుమల ఆలయంపై ఎలా పెత్తనం సాగించారో మరో కథనంలో తెలుసుకుందాం. తిరుమల ఆలయానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుంటాను. అంతకంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.